గట్టిగా వెలుగు దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు చూస్తే ఫోర్త్ ఫేజ్ లో 64%, 9 రాష్ట్రాలు ఒక యూటీలోని 96 ఎంపీ సీట్లకు ముగిసిన పోలింగ్, బెంగాల్ ఏపీలో హింసాత్మక ఘటనలు, ఒడిశా బెంగాల్లో మొరాయించిన ఈవీఎంలు, దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో పూర్తయిన పోలింగ్, ఇప్పటి వరకు 379 సీట్లకు ముగిసిన ఎన్నికలు, ఏపీ ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయిపోయినాయి. మొత్తానికి 9 రాష్ట్రాలు ఒక యూటీలోని 96 ఎంపీ సీట్లకు పోలింగ్ ముగిసిపోయింది. ఇప్పటి వరకు 379 సీట్లకు, అంటే 543 సీట్లకు గాను 379 సీట్లకు ఇప్పటికీ ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఇక ఉన్నాయి ఇంకొక రెండు దఫాలు ఉన్నాయి. ఆ 2 దఫాలు అయిపోయిన తర్వాత జూన్ 4 ఎన్నికల ఫలితాలు, భారతదేశంలో నరేంద్ర మోడీ రెన్యువల్ అవుతాడా లేకపోతే దిగిపోతాడా అనేది ఆ రోజు తెలిసి తేలిపోతుంది.